శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండం సర్గ 30 నుండి ఈ నాలుగు శ్లోకములు గ్రహింపబడినవి. భూతాచార్తా వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లవం దూతమాసాజ తమ సూర్యోదయే అర్ధానర్ధాంతరే బుద్ధిః నిచితాపి న శోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః న వినశ్యేత్ కథం కార్యం వైక్లవ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం నున ఉదాభమేత్ కథం సుకలు వాక్యం మే శృణుయన్నోద్విజేత ఇతి సంచింత్య హనుమాన్ చకార మతిమాన్ మతిమాన్. శ్లోకముల భావం. హనుమంతుడు సీతాదేవితో విషయములను ఏ విధముగా వివరించాలి అని సందిగ్ధములో ఈ భావనలకు వచ్చినాడు. తప్పక సఫలమగు కార్యములు సైతము అవివేకీ అయిన దూత చేతిలో పడి దేశకాలములకు ప్రతికూలముగా ఆచరించబడి సూర్యోదయ సమయమున చీకట్లు రసించురీతి అవి పూర్తిగా నిష్ఫలమగును. లాభ నష్టములను కూర్చి ప్రభు తన సచివులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవివేకీ అయిన దూత చేతిలో పడినచో అది సఫలము కాదు. ఏలనన అసమర్థులైనను తాము సమర్థులమనుకును దూతలు కార్యములను చెడగొట్టుదురు కదా. రామకార్యము నిష్ఫలము కాకుండుట ఎట్లు? ఈ రాక్షసుల ఎదుట నేను తెలివి లేని వాడను కాకుండుట ఎట్లు? నా సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు? సీతాదేవి భయ సందేహములకు లోను కాకుండునట్లుగా ఈమెకు నా మాటలను ఎట్లు వినిపింపవలెను అని ఆలోచించి ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు ఒక నిశ్చయమునకు వచ్చెను. శుభం.